7 ఇయర్స్ ఇచ్చింగనే ప్రపంచంలో చాలా కామన్ అని ఈ మధ్యనే తెలిసింది నాకు. ఆయింట్మెంట్తో పోయేది ఆపరేషన్ దాకా తెచ్చుకోకు. రోజురోజుకి సుష్మ మీద ఇష్టం పెరుగుతుందే కానీ తగ్గట్లేదు. ఐ థింక్ ఐఎమ్ ఇన్ లవ్ విత్ హర్ అగైన్. మేడ్ ఫర్ ఈచ్ అదర్ అన్నావు, మ్యాడ్ ఫర్ యూ అన్నావు, చీట్ చేసావు కదా సూర్య. పెళ్ళైతే మళ్ళీ లవ్ చేయకూడదని రూల్ ఉందారా? పిచ్చికిట్లు ఏమైనా పట్టిందా? నీకు ఆల్రెడీ పెళ్ళై వైఫ్ ఉంది, కూతురు కూడా ఉంది ఇంట్లో. డేటింగ్ ఎ మ్యారీడ్ గై ఇస్ నాట్ ఎట్ ఆల్ ఎ బ్యాడ్ థింగ్. నాకు నెలకి ఇలాంటి లవర్స్ ఇద్దరైనా మారుతుంటారు. నీలాంటి పద్ధతులను ఎంకరేజ్ చేయడం వల్ల ఇలాంటి పద్ధతులు ఎన్నో వస్తువులు తయారవుతున్నాయి. పెళ్ళైన లవ్ వేస్తుందా? సిగ్గులేదా ఆమెకి? మాస్టర్తో ఇలా నా రిలేషన్షిప్, లైఫ్లో నేను తీసుకున్న వెరీ కాన్షియస్ డెసిషన్ పింకి. నాకు తెలిసిన దోషకాలందరూ నేను పెద్ద పర్వాడగా అలా చూస్తున్నారు. లవ్లో పడ్డ ప్రతి ఒక్కరు పర్వటారు. మేము లవ్ చేసుకున్న తర్వాతే పెళ్లి చేసుకున్నాం కదనే, తను ఇంకొకరు ఎలా లవ్ చేస్తాడే? ఇప్పుడున్న నా సిచ్యువేషన్కి సుష్మాతో కంపాటిబిలిటీ ఎక్కువగా ఉంది. అయితే ఇంకెందుకు పోయి దాని కాంపోలోనే తగలడు. మా మధ్య ప్లెజర్ ఉందే తప్ప నువ్వు నా సొంతం అనే ప్రెషర్ ఎప్పటికీ ఉండదు. నీకు తనపై ఫీలింగ్స్ లేనప్పుడు తను ఎవరితో తిరిగితే నీకెందుకే? ఇట్లాంటి లవడల ఫిలాసఫీలు మన దగ్గర నడవాయి. సొసైటీ ఒప్పుకోదు. నా ప్రైవేట్ లైఫ్ లో, మా పర్సనల్ మ్యాటర్స్ లో నీకు నీ సొసైటీకి ఏంట్రా సంబంధం? Is she your significant one or just fuck mate antena? Pilla entha rothu inko amma erkala vena ante deeni kosame erukuntaru evadaina kuda. Boku kadadi. Mi pinky undi kada master, meeru tanato ee sariki kaani vandu. Sushma kanna happy ga chusukuntanu. Physical ga emaina expect chestunara? Enta ammailu pellaina valike padipothunnaru. Asalu pelli ane korike tappu. Your life is in danger, Surya. లవ్ చేస్తే లాయల్ ఉంది. లవ్ చేస్తున్నాను కనుకే లాయల్ గా ఉంటున్నాను. సుష్మాని వదిలేలేను. ఇద్దరు కావాలంట, ఇద్దరు ఉంచుకుంటా అని చెప్తున్నాడు నాకు. Yes, I love Purna and I love you too. Can't you love me too?